మధ్యాహ్నం 1 గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోకి చొరబడి పాఠశాలలో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయురాలైన పద్మ అనే ఉపాధ్యాయురాలి మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్తూ, అలాగే అంగన్వాడి కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి సరస్వతి అనే మహిళ మెడలో నుంచి కూడా బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. దీంతో ఓజలి పోలీస్ స్టేషన్ లో సరస్వతి, పద్మ ఇద్దరు కలిసి జరిగిన అనూహ్య ఘటనపై వారు ఫిర్యాదు చేశారు. మనక పనులు హెల్మెట్ అంటే మనం ఏమనుకుంటాం, ఇక్కడ వాళ్ళు హెల్మెట్ పెట్టి చేస్తారని అనుకుంటాం. వాళ్ళు హెల్మెట్ తీసుకొచ్చారు. మెటలో వచ్చి చూసుకొని పోయిన వస్తాయి. కొంత మంచి నేరుగా కూరుకొని నేరుగా పోయే అంత లేదు. విలేజర్స్ చెప్పాలి ముందు వచ్చి ఒకసారి చూసుకోపోయిన క్రమం అని ఉంది. కంగారు పడవ వరకు లంచ్ బ్రేక్ అయిపోయింది పోయింది అన్న చేయబెట్టేసరికి ఒక్కొక్క చైన్కి అన్నట్టు ఇంకా సరే అయిపోయింది. చైన్ తీసుకోవాలి. పన్నెండున్నర 1 గంట